ఇంకేదన్నా రకాలైన మచ్చ విజయవాడకు కానీ విజయవాడ పరిపాలన తెచ్చాను. నన్ను నాకెందుకు టికెట్ డినై చేస్తాడు మీరు అసలు చంద్రబాబు? ఏ పారామీటర్లో నాకు టికెట్ డినై చేస్తాడు చంద్రబాబు మీరు చెప్పండి. యాజ్ ఎ జర్నలిస్ట్, నో నో, సి యాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ సీనియర్ నేషనల్ మీడియా జర్నలిస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, టెల్ మీ వన్ రీజన్, బికాజ్ యువర్ ఆల్ అవర్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, టెల్ మీ వన్ రీజన్, సింగిల్ రీజన్ వై చంద్రబాబు నాయుడు షుడ్ డినై మీ ఏ టికెట్. యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ ఫస్ట్, మీన్స్ బిఫోర్ ఆన్సరింగ్ హీ డినైడ్ మీ ఏ టికెట్, యూ హ్యావ్ టు ఆన్సర్ టు మీ వై హీ డినైడ్ మీ టికెట్ అండ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ డినైయింగ్ ఇట్. యూ టెల్ మీ, యూ హ్యావ్ టు టెల్ మీ, దట్ ఈస్ ది క్వశ్చన్. ఐ నెవర్ అక్యూస్డ్ హిమ్, ఐ టోల్డ్ హిమ్, ఐ అడ్వైజ్డ్ హిమ్ యాజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ ది పార్టీ. వాట్ డిడ్ ఐ డూ? నో నో, ఐ నెవర్ ప్రమోటెడ్ దట్. సి ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ హిస్ చాయిస్. షీ వాజ్ వర్కింగ్ ఇన్ టాటా ట్రస్ట్, షీ వాజ్ వర్కింగ్ ఇన్ టాటా ట్రస్ట్, సో హీ కాల్డ్ హర్ పర్సనలీ, అమ్మా దిస్ మేయర్ జనరల్ యూ హ్యావ్ టు కమ్, ఇక్కడికి వచ్చి నువ్వు పనిచేయాలి, వేరే వాళ్ళ భార్యను పెడుతున్నారంట, ఆ పరిస్థితి వస్తే కనుక విజయవాడ ముంచేస్తాడు అతను, నువ్వు రావాలంటే 3 రోజులు ఆయన పర్సనల్గా అమ్మాయి ఫోన్ చేసి పెట్టు. నేను ఎప్పుడు, నేను కనీసం అమ్మాయి, మీరు చూడండి, ఆ అమ్మాయి నామినేషన్కి వెళ్ళలేదు, కనీసం ప్రచారానికి కూడా వెళ్ళ నేను ఆ డివిజన్లో, మీరు కావాలంటే రికార్డ్ చెక్ చేసుకోండి అక్కడ, ఐ డింట్ గో టు నామినేషన్ ఆల్సో. సో అట్లా నేనేం ప్రమోట్ చేయాలి. ఇప్పుడు కూడా తను మన ప్రజాన్ని రాజీనామా చేసింది, నేను అందరూ చెప్పేశాం ఆ రోజు ఆయన తీసుకొచ్చి పెట్టాడు. సో ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు ఒకటి, పాలిటిక్స్లో రావటం తప్పు కాదు, కానీ వర్త్ ఉండాలి, ఆ సాక్రిఫైస్ ఉండాలి. వాట్ ఈజ్ ది సాక్రిఫైస్? ఇప్పుడు ఎంట్రీ ఆర్ఆర్ చేసిన నాళ్ళు ఆయన పనిచేస్తున్నాడు, వచ్చాడు, పార్టీ పెట్టాడు, చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి, సరే కాంగ్రెస్ కాదంది, సొంత పార్టీ పెట్టుకున్నాడు, నిలబడ్డాడు, కష్టపడ్డాడు, కింద పడ్డాడో, మీద పడ్డాడో, బతిమాలుకున్నాడో, ప్రజలను ఆకర్షించుకున్నాడో, రైట్ రాయల్గా 151 సీట్స్తో ముఖ్యమంత్రి అయ్యాడు. అవును, నువ్వు కూడా తప్పేం లేదు, బట్ నీ దగ్గర వాట్ ఈస్ ది సాక్రిఫైస్ దట్ యువర్ డూయింగ్? అంటే 2014 వరకు బ్యాక్గ్రౌండ్లో ఉండి తండ్రి అధికారంలో రాగానే ఎమ్మెల్సీ వచ్చి అధికారంలోకి వచ్చి నువ్వు మా అందరి మీద కమాండ్ చేస్తూ సీనియర్ లీడర్ల మీద, ఇదేదో నీ ప్రొపరైటరీ అన్నట్లు, ఓకే అయిపోయింది అక్కడికి పోని. 2019 నువ్వేదైతే అమరావతి ఇదంతా డెవలప్ చేశావున్నావో నీకు సీట్ ఇచ్చాడు మీ నాన్నగారు, లేదా పార్టీ. పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ తాతగారి పేరు వాడుకున్నావు, మీ నాన్నగారి పేరు వాడుకున్నావు, గెలిచావా? అంటే ప్రజలు నిన్ను రిజెక్ట్ చేశారు. నువ్వు రిజెక్ట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఇతను సక్సెసర్ అంటే పార్టీలో ఎట్లా నడుస్తుంది? నువ్వు సక్సెస్ఫుల్గా అతను, ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, ఎన్నేళ్ళు కష్టపడ్డాడు అప్పుడు? ఇప్పుడు ఆయన 70 ఏళ్ళు, ఈ నా తెలిసి 1-2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో సమానం అయినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అటువంటి ఓవర్ నైట్ నేను లీడర్ని అయిపోవాలి, వీళ్ళ మీద అందరి మీద బాసిజం చేసేయాలి, మార్కెట్లో టికెట్స్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టుకోవాలి అంటే నాలుగు